హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఆలు శనగపిండి జంతుకులు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇక ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా రెండు బంగాళదుంపల్ని బాయిల్ చేసుకుని బాగా స్మాష్ చేసి తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరిపిండి యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జంతికల పిండిలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఎక్కువ వాటర్ పోసుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తాయండి చేస్తాయండి పిండి విధంగా మిక్స్ చేసుకున్నాను ఈ ప్లేట్ తీసుకుంటున్నాను జంతకులు కాబట్టి కొద్దిగా పెద్దది తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కాగింది ఇప్పుడు జంతికలు వేసుకోవచ్చు వేగాయండి ప్లేట్లోకి తీసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆలు జంతకులు రెడీ అయిపోయాయి ఎప్పుడు మనం వేసుకునే శనపిండి జంతకులు కాకుండా ఒకసారి ఈ విధంగా ఆలు శనపిండి జకులు కూడా ట్రై చేసి చూడండి ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్